యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. మహబూబ్పేట గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవన శంకుస్థాపన, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు సునీత. అనంతరం క్రీడా ప్రాంగణంలో సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. మహబూబ్పేట నుంచి చిన్న కందుకూరు వరకు బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, సునీత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. మహబూబ్పేట గ్రామంలో ఈరోజు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు ఎల్లిరెడ్డి కృష్ణారెడ్డి గారు మహబూబ్పేట గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 13,50,000 మంజూరు చేయడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఈరోజు వారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సహకరించిన కొరోనా ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. త్వరితగతిన పనులు పూర్తి చేసి క్వాలిటీ నిర్మాణాలు చేసి ప్రజల దగ్గర మంచి చందపల్లి గ్రామంలో శాసనమండలి సభ్యులు గౌరవనీయులు ఎల్లిమేటి కృష్ణారెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు గతంలో మంజూరు చేసినారు. ఆ పనులు పూర్తయిపోయింది. ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చందపల్లి గ్రామం, దుర్గదానపల్లి రెండు గ్రామాలలో కూడా క్రీడా ప్రాంగణాలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కోసం కూడా గతంలో వాళ్ళు నిధులు మంజూరు చేశారు.